హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ ఛానల్ సాన్వి ఇన్ఫో హబ్. నోట్లో వేయగానే కరిగిపోయి స్వీట్స్ని కేవలం 3 ఇంగ్రీడియంట్స్తో మనం ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. దీనికి కావలసిన పదార్థాలు, దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. ఒక కప్పు పుట్నాలు తీసుకోవాలి. సేమ్ క్వాంటిటీలో ఒక కప్పు షుగర్ తీసుకోవాలి. రెండు ఈక్వల్ క్వాంటిటీ తీసుకోవాలి. అండ్ నెయ్యి మనము తగినంత యూజ్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఈ పుట్నాలని మిక్సీ జార్లో వేసుకొని దీన్ని పౌడర్ చేసుకోవాలి అన్నమాట. చూసారు కదా, ఇలా పౌడర్ చేసుకోవాలి. ఈ పౌడర్ని వేరే గిన్నెలోకి మార్చుకోవాలి. సేమ్ ఇలాగే షుగర్ని కూడా తీసుకొని మిక్సీ జార్లో వేసేసి దీన్ని కూడా ఈ షుగర్ని కూడా పౌడర్ చేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకోవాలి. చూసారు కదండి, ఇలా సాఫ్ట్గా ఉండాలి. మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న పుట్నాల పప్పు పౌడర్ ఉంది కదా, దాంట్లోకి ఈ షుగర్ పౌడర్ని యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇలా యాడ్ చేసిన షుగర్ పౌడరు అండ్ పుట్నాల పప్పు పౌడర్ని రెండు బాగా మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. నెయ్యి వచ్చేసి కాస్త మంచి నెయ్యి యూజ్ చేస్తే బాగుంటుందని, నార్మల్ నెయ్యి అనేది టేస్ట్ అంత బాగుండదు. ఈ పిండి మిశ్రమం ఏదైతే ఉందో దాంట్లో నెయ్యిని కొంచెం వేస్తూ కలుపుకోవాలి. లైక్ మనం పిండి ఎలా కలుపుకుంటామో, వాటర్ వేసి గోధుమ పిండికి చపాతీ గురించి ఎలా కలుపుకుంటామో అలాగే సేమ్ కొంచెం నెయ్యి వేసుకుంటూ మనం ఈ పిండిని బాగా కలుపుకోవాలి. మొత్తం నెయ్యి వేసిన తర్వాత కూడా బాగా కలుపుకోవాలి. ఎంత మంచిగా నెయ్యి కలిస్తే అంత బాగా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట. సో ఇలా కలుపుకున్న తర్వాత మనం కొంచెం తీసుకొని మనం పేడాలు, నార్మల్ పేడాలు ఎలా ఉంటాయో అలా ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. చూసారు కదా, ఇలా బాగా కలుపుకోవాలి. ఇంకా తర్వాత కొంచెం అది క్వాంటిటీ తీసుకొని దాన్ని ఇలా ముద్దలు కట్టుకొని మనం ఒక మీకు నచ్చిన షేప్లో కూడా చేసుకోవచ్చు. నేను ఏంటి అంటే పేడాల షేప్లో బాగుంటుంది అని చెప్పేసి నేను రౌండ్గా పేడాలాగా చేసుకున్నాను అన్నమాట. సో ఇలా మంచి షేప్ చేసుకోవాలి బాగా కలుపుకొని. చూసారు కదండి, మనకి ఒక షేప్ వచ్చేసింది. అండ్ ఇది వచ్చేసి నోట్లో వేయగానే కరిగిపోతుందండి, చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. మనం ఇంట్లో ఏదైనా నైవేద్యంకి కూడా చేసుకొని ఇంట్లో దేవునికి ఎక్కి పెట్టుకోవచ్చు. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.